తుంగభద్ర హైలెవెల్ కెనాల్ హెచ్ఎల్సి కెనాల్ గా పిలవబడేటువంటి ఈ కెనాల్లో ఏ పంటలు ఈ రోజు లేకపోవడంతో పూర్తిగా నీటిని మొత్తం బీఏబీఆర్ రిజర్వాయర్ లోకి పంపించడం జరుగుతుంది। ఇదే నీటిని మళ్ళించి ఇదే నీటిని పంప్ చేసి అంద్రినీవ కాలవకి ఇవ్వమని అడుగుతూ ఉంటే విశ్వేశ్వర రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఏం చెప్తోందంటే నీళ్లు లేవు సాధ్యం కాదు అని చెప్తోంది। పళ్ళ కనపడడం లేదా ఇవాల నీళ్లు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున రిజర్వాయర్ లోకి పోతున్నాయి। ఏ పంటలకు పంట పొలాలకు పోవడం లేదు ఇక్కడ। ఇక అధికారులకు మాకు తెలుసు అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు। ఇదే అధికారులు గతంలో అంద్రినీవ నుంచి జీబీసీకి నీళ్లు ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పారు। ఆ రోజున కాలవల మీద పొలాల గట్ల మీద నేను తిరిగి నీళ్లు సొంతం ఖర్చులు పెట్టుకునిస్తే రెండు నెలల పాటు జీబీసీ రైతాంగం పంటల్ని పండించుకున్నటువంటి పరిస్థితి ఉంది। ఈరోజు విశ్వేశ్వర రెడ్డి గారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, డ్రామా లోపండి, మోసం మీ ఇంటి పేరు। సిపిఐ పార్టీలో మీరు అదే పని చేశారు, సిపిఎం పార్టీలో రైతుల పేరు చెప్పారు, వైఎస్ఆర్సీపీలో రైతుల పేరు చెప్పి మోసం చేశారు। అసలు అధికారం లేక వచ్చిన తర్వాత రైతుల గురించి మర్చిపోయారు। రెండున్నరేళ్ల మూడేళ్ల అనేటువంటిది కాదు, రైతుల కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు మీరు కానీ మీ ప్రభుత్వం కానీ అడుగుతున్నారు? ఈ వృధాగా పోతున్నటువంటి నీటిని బీఏబీఆర్ డ్యాంలో కేవలం నిలుపుకోవడానికి ఉపయోగిస్తారా, రైతుల పంటల కోసం ఉపయోగిస్తారా అని నేను అడుగుతూ ఉన్నా। చేతగానటువంటి ప్రభుత్వం అసమర్థ నాయకత్వం స్థానికంగా ఉండడం వల్లనే ఇవాళ ఉరవకుండా రైతాంగం భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది। నాయకుడి సత్తా సామర్థ్యం ఏంటంటే రైతుల కష్టాల్లో ఉన్నప్పుడు ఆసడగా నిలవడమే రైతులకు నాయకత్వ పటిమ తెలిసేటువంటిది। ఏదో అక్కడ సుచ్చి నొక్కితే ఇక్కడ పథకాల పేర్లు చెప్పుకుంటూ తిరగడం కాదు, స్థానికంగా సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలకి పరిష్కారం చూపడంలోనే ఆ నాయకత్వం గొప్పతనం అవుతుంది। మీదొక అసమర్థ నాయకత్వం అనేటువంటిది ఇవాళ స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు। ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈ ఆవేదన రైతుల కష్టాలు కళ్ళతో చూసాం, మీరు ఎక్కడో దాక్కున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు, ఎక్కడా మీడియా ముందుకు కూడా రావడం లేదు, ప్రతిరోజు మీడియాలో ఫోటో షూట్లు చేసుకునే మీరు రైతుల పొలాల్లో అడుగు పెట్టే ధైర్యం లేక ఎక్కడో కూర్చుని నీళ్ళు లేవని చెప్తున్నారు, కళ్ళ కనపడడం లేదా ఇవన్నీ? ఈ నీళ్లను ఇంద్రావతి దగ్గర ఎత్తిపోతల పోస్తే అంద్రినీవకు రావా, లేక చీకొట్టాల దగ్గర నుంచి కేవలం 2 మీటర్లు అంటే 6 అడుగులు పోనీ 10 అడుగులు అనుకుంటే కూడా 10 అడుగులు అంటే 6 అడుగులు పోనీ 10 అడుగులు అనుకుంటే కూడా 10 అడుగులు నీళ్ళు ఎత్తిపోస్తే ఇన్ని నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది। దీని గురించి మాట్లాడకుండా 24 గంటలు పయ్యావల కేశవ గురించి తిట్టడానికి మీ సమయాన్ని వెచ్చిస్తున్నారు। 25 సంవత్సరాల రాజకీయంలో ఏ రోజు వ్యక్తుల గురించి మేము మాట్లాడలేదు, ఇవాళ మాట్లాడాల్సి వస్తుంది। ఎందుకంటే మీకు రైతుల సమస్యని పక్కదోవ పట్టించడం కోసం మయావుల కేశవం తిడుతూ కూర్చున్నారు। నన్ను తిడితే రైతుల జీవితాలు బాగుపడతాయనుకుంటే పొద్దున్న నుంచి రాత్రి దాకా మీరు మీ నాయకులు తిట్ల దండకమో తిట్ల చెప్పమో చేయండి, నాకేం అభ్యంతరం లేదు। రైతుల పొలాలకు నీళ్ళు ఇచ్చిన తర్వాత మీరు ఏమన్నా చేసుకోండి అని చెప్తున్నారు।